హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అర్థాల గురించి తెలుసుకుందాం అయితే గత వీడియోలో నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించినటువంటి అర్థాలన్నీ కవర్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో నైన్త్ టెన్త్కి సంబంధించిన అర్థాలు కవర్ చేస్తాను అయితే ముఖ్యంగా ఈ వీడియో ఎస్జీటీ అండ్ టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ ఇక గురుకుల టీజీటీ పీజీటీ అయితే దాంతోపాటు జేఎల్ డిఎల్ ఇలాంటి అన్ని పోటీ పరీక్షలకు ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇక టెట్ సెట్ నెట్ కూడా ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో మిస్ కావద్దు సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి అలాగే బెల్ ఐకాన్ని కూడా మీరు ట్యాప్ చేసుకుంటు ఫ్రెండ్స్ సో ఇక్కడ ముందుగా వచ్చినట్లయితే అర్మిలి అంటే ప్రేమ అలరుబోడి అంటే పుష్పము వంటి స్త్రీ అలరుబోడి అంటే పుష్పము అంటే స్త్రీ అవ్యాజము అంటే కపటము లేనిది సహజమైనది అని అర్థం ఆటోపము అంటే ఆడంబరం ఆహుతం అంటే ఆహుతి చేయబడినది ఇచ్ఛ అంటే కోరిక ఉదాత్తత అంటే గొప్పతనము దానము వేదమందలి ఊర్ధ్వస్వరం అంటారు దీన్ని ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంకా ఉద్దీప్తము అంటే ప్రకాశింపజేయునది చేయబడినది ఉన్మూలించు అంటే పెళ్ళగించు ఎడాటము అంటే విషయం ఎలనాగ అంటే యువతి ఎలనాగ అంటే యువతి చాలా ఇంపార్టెంట్ ఓరిమ అంటే ఒదిక ఓలి అంటే క్రమము కన్యా శుల్కము అని అర్థం కావరము అంటే గర్వము కావుము అంటే రక్షించము కిణాకము అంటే చిహ్నము గుర్తు అని అర్థం కృపాణం అంటే కత్తి కేరడం అంటే వ్యంగ్యం కారే్యం చాలా ఇంపార్టెంట్ కేరడం అంటే వ్యంగ్యం అన్నట్టు కారే్యం సాధారణంగా మనకు వ్యంగ్యం అంటే తెలుసు కానీ అంటే తెలియదు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి మనకు తెలిసి తెలియనటువంటి వాటినే మరి పోటీ పరీక్షలు అడుగుతారనమాట కొట్నం అంటే చాకిరి కొడిమేలు అంటే చేపలు పట్టే సాధనం క్రమ్ము అంటే వ్యాపించు చుట్టుకొను పైబడు అని అర్థం ఇక కలుడు అంటే నీచుడు క్రూరుడు అని అర్థం గేలి అంటే వెక్కిరింపు చే చేయువు అంటే పని చేష్ట చెలు అంటే స్త్రీ చేబలు అంటే భూజబలం చౌటమడుగు అంటే నీళ్లు ఇంకని గుంట చౌటమడుగు అంటే నీళ్ళు ఇంకనటువంటి గుంటనే చౌటమడుగట్టారు జయవెట్టు అంటే జేజేలు వరకు జలపిడుగు అంటే నీటి ఉధృతి వరద అర్థం జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక తాలుపు అంటే ఇక్కడ తాలుపు అంటే ధరించడి తాలుపు అంటే ధరించడి ఇక తర్వాత తేజీ అంటే గుర్రము దిక్కము అంటే ఏనుగున్న దొంతులు అంటే పేర్చిన కుండలు వరుసలు అంటే వెనక పల్లెటూళ్ళల్లో మరి ఈ కుండలు బాగా ఉంటాయన్నమాట ఇళ్ళల్లో ఇప్పుడు అన్నీ బీరువలైనవి కానీ ఒకప్పుడు ఇవే ఉంటుండే వాటిని దొంతులు అని పిలుస్తారు మీ పెద్దలకు అడిగింది కావాలంటే దోఖర్జులు అంటే బాహువులు బాహువుల దురదగల వారు అంటే యుద్ధ పిపాసగల వారు అని అర్థం ఇక్కడ ఇక తర్వాత ధర్మాభిరతి అంటే ధర్మం ఆసక్తి ధ్వాంక్ష అంటే కాంక్ష ఒకసారి కాకి ద్వాంక్షం అంటే కాకి ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి కాకి ఇక తర్వాత నజాకతు అంటే సున్నితమైనటువంటిది నికృష్టం అంటే అధమం నీచం నీరాట అంటే జల క్రీడ ఇక నుడుగు అంటే చెప్పు పలుకు పతగమ్ము అంటే పక్షి పిట్ట పరభాగ్యోపజీవి అంటే ఇతరుల సంపదలపై ఆధారపడిన వాడు పరభాగ్యోపజీవి పర్రేవాడు అంటే వీటలు వారడం పగుళ్ళు వచ్చుట పాషాండుడు అంటే వేదభ్య బాహ్యుడు సంసార సంబంధమైన విషయాలలో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పాషాణుడు ఇక తర్వాత అంటే వస్త్రం పెరిమ అంటే ప్రేమ ప్రళయం అంటే కల్పాంతం నాశనం ప్రాకారం అంటే ప్రహారి చుట్టూ కూడా ప్రాచ్యము అంటే తూర్పు ప్రాంతం ప్రాచ్యమాన్ని ప్రా ఇక ప్రాచ్యం అంటే తూర్పు ప్రాంతం అంటే ప్రాచ్యులు అంటే అందుకని తూర్పు ప్రాంత వాసులు తర్వాత తూర్పు దేశాల సంబంధమైన వారు అనర్థం ప్రోలు అంటే పట్టణం చాలా ఇంపార్టెంట్ ఇది ప్రోలు అంటే పట్టణము బందెల దొడ్డి అంటే దొంగతనంగా చేను పశువులను బంధించే ప్రదేశాన్ని మరి అంటుండే మేము చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని బందెల దొడ్డి అంటారు సాధారణంగా బందెల దొడ్డి అంటేనే దొంగతనంగా అనుకో పొలంలో వాటిని తీసుకొచ్చి ఒక దగ్గర కట్టేస్తే దాన్ని అని పేరుతో పిలుస్తారు బర్బరత్వము అంటే నీచత్వము బలిపుష్టం అంటే కాకి బహుద అంటే పలు రకాలుగా అని అర్థం బిడారం అంటే విడిదీ వాసస్థానము అర్థం బొంది అంటే శరీరము బొబ్బ అంటే కేక లొల్లి అని అర్థం ఇంకా తర్వాత బోకి అంటే బోకే షిప్ప అని అర్థం భయాకులిత చిత్తులు అంటే భయం చేత చెదిరినటువంటి మనసు కలవారు మగిడి అంటే తిరిగి మర్దన అంటే నూరుట చూర్ణము అని అర్థం మర్లబడ్డ అంటే తిరగబడ్డ ఎదురు తిరిగిన అని అర్థం ఇక తర్వాత మహిష వాహనుడు అంటే యముడు మార్తుడు అంటే మ శత్రువు మోతాదు అంటే ముక్కుతాడు అంటే పశువులకు వేసేదాన్ని ముక్తాడు అంటాం మౌకాలి అంటే కాకి మృచ్చిలి అంటే దొంగిలించి రక్కసి ఒజ అంటే రాక్షసుల గురువు ఇక తర్వాత రోజుట రోజుట అంటే అసహ్యంచుకునుట చీదరించుకునుట లిబ్బులు అంటే సంపద ధనం లిబ్బి అంటే రాశి అనే అర్థం కూడా వస్తుంది లేశం అంటే కొంచెం వలువలు అంటే వస్త్రాలు బట్టలు అని అర్థం వాగర్థం అంటే మాట యొక్క అర్థం వాయసం అంటే కాకి వాయి అంటే నోరు వాలుగంటి అంటే పెద్ద కన్నులు గల స్త్రీ వాలుగంటి అంటే పెద్ద కన్నులు గల స్త్రీ విద్వత్తు అంటే పాండిత్యం విమతులు అంటే శత్రువులు విసపు మేతరి అంటే శివుడు వెన్నుడు అంటే విష్ణువు వేవురు అంటే వెయ్యి మంది అని అర్థం వేసరి అంటే విసుగు చెంది అని అర్థం వ్రతనిష్ట అంటే నియమబద్ధమైనటువంటిది కార్యంలో నిమగ్నం అవటం అని అర్థం ఇక తర్వాత శమించు అంటే శాంతించు తగ్గు శృతం అంటే వినబడినది శ్లతనం అంటే శిథిలం కావడం అర్థం సరాగం అంటే ఒద్దిగా సాత్వికుడు అంటే సాధు స్వభావి సుర కరువలి అంటే సురగాలి సురగాడ్పు అర్థం సృజించు అంటే సృష్టి చేయు కలుగజేయు అర్థం సేక్ సింధి అంటే సుంకరి మస్కూరి ఎల్లోడు కాలి కావలికార్ విఆర్ఏ ఇప్పుడున్నటువంటి వీఆర్ఏలందరినీ మరి సేక్ సింధి అని పిలుస్తారు ఇక తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు క్షమాపతి అంటే భూమికి రాజు లేదా భర్త అక్షితిధరం అంటే పర్వతం గుట్ట అని అర్థం ఇక పదవ తరగతికి సంబంధించిన అర్థాలు వచ్చినట్లయితే అంగన అంటే స్త్రీ అంతరాళం అంటే లోపలి భాగం అపూటం అంటే పూర్తిగా అభిఘరించు అంటే నెయ్యిని బొట్టు బొట్టుగా వేయడాన్ని అభిఘరించు అంటారు అభీప్సితం అంటే కోరిక అర్ఘ్యపాద్యములు అంటే పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు ఏవైతే ఉంటాయో దాన్ని అర్ఘ్యపాద్యములు అంటారు ఇక తర్వాత ఇడుట తర్వాత ఇడుట అంటే ఇచ్చుట ఈవి అంటే త్యాగం ఉడుగు అంటే నశించు ఉద్దండ అంటే గొప్ప పొడవైనా గొప్ప పొడవైనా ఎక్కువైనా ఇట్లాంటి అర్థాలు ఉద్ది అంటే జత జట్టు ఉపస్పర్శ అంటే స్నాన ఆచమనాదులని ఉపస్పర్శ అంటారు ఉపాహారము అంటే ఆల్పాహారం మనం టిఫిన్ అంటాం కదా అదే అనమాట ఉమ్రావులు అంటే ఉన్నత వంశీయులైన కళా ఉమ్రావులు అంటారు ఇక తచ్చులు అంటే ఎక్కువ తక్కువలు ఏరుతారులు అంటే భేదాలు ఒక్క పచ్చరం అంటే ఒకే దుప్పటి అంతా సమానమే అనే అర్థంలో మరి ఈ మాటను ఉపయోగిస్తారు ఒళ్ళదు అంటే గ్రహింపదు ఇష్టపడదు అని అర్థం ఔదల అంటే నడినెత్తి కందెరుగని అంటే కల్మషం తెలియని కర్దమం అంటే బురద అడుసు కుటిలవాజీ అంటే కపటబుద్ధి గలవాడు మోసగాడు అని అర్థం ఇక తర్వాత కుబ్జ అంటే మరుగుజ్జు అని అర్థం కృపాణం అంటే కత్తి ఖడ్గం కేళాకూళ్ళులు అంటే క్రీడా సరస్సులు గర్జాట్టహాసం అంటే గంభీరమైన ధ్వని గరిష అంటే ధాన్యం భద్రపరిచే గది గవీన్లు అంటే గుహలు గుడిగేలు అంటే గుళికలు మందు బిళ్ళలు అని అర్థం ఇంకా గుమ్ములు అంటే ధాన్యాన్ని నిల్వచే ఉంచేందుకు ఉపయోగించే పెద్ద అల్లిక బుట్టల్నే గుమ్ములు అంటారు వెనకటి కాలంలో ఉండేవి ఇప్పుడు ఎవరు వీటిని ఉపయోగించట్లేదు మా ఇంట్లో కూడా ఉండే వీళ్ళల్లో కూడా ఉండే ఉంటుంది గోమయం అంటే ఆవుపెండ చతురంతయానం అంటే పల్లకి చీర్తగాండం అంటే మగ చిరుత అంటే మగ చిరుత చీరానికం అంటే వస్త్రముల సముదాయం చెముట్టి అంటే చేతి పిడికిలి చెముట్టి అంటే చేతి పిడికిలి ఇక తర్వాత వచ్చినట్లయితే జోధులు అంటే యోధులు డుల్ డుల్లు అంటే పడిపోవు చిక్కుకపోవు తన్లాట అంటే బాధపడట తరల అంటే చంచలమైన తావు అంటే చోటు జాగా అని అర్థం తీన్రించు అంటే ప్రకాశించు ప్రజ్వలించు అని అర్థం మెలిపెట్టు దువ్వు అని కూడా అర్థం వస్తుంది ఇక తెరవ అంటే స్త్రీ ధంస్ట్రలు అంటే కూరలు కూర పండ్లు దప్తురం అంటే నమోదు పుస్తకం దు దస్తు రుమాలు అంటే భుజానం వేసుకునే దస్తు రుమాలు అంటారు దవీయసి అంటే దూరమైనది ద్వాక్ కవాటం అంటే ద్వారబంధం తలుపు దర్వాజా అనే అర్థాలు దూర్వాహులు అంటే భారమును మోసేవి ఎడ్లు దేవిడి దేవుడి అంటే సంపన్నులు నివసించే పెద్ద భవంతిని దేవుడి అంటారు దేవుడి అంటే సంపన్నులు నివసించేదాన్ని పెద్ద భవంతిని మరి దేవుడి అంటారు దవియసి అంటే దూరం కానిది నిగమాంతం అంటే వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు నుసలక అంటే ఆలస్యం చేయక వ్యతిరేకించక అని అర్థం పసిడి చట్టం అంటే బంగారు గారిటే పాలిపెర అంటే గుర్తు చిహ్నం జాడ పూడువామ అంటే పింజర జాతికి చెందిన పామునే అంటారు పొట్ట ఆపద అంటే ఆకలి బాధ బండజింకలు అంటే గబ్బిలాలు బాక అంటే వాద్య విశేషం భాషలు అంటే ప్రకాశించు మక్దూరు అంటే నియమం ఇక మచ్చకంటి అంటే చేపల వంటి కన్నులు గల స్త్రీ అని అర్థం ఇంకోటి మీనాక్షి అని కూడా అర్థం మరాళం అంటే హంస మానవకుడు అంటే బాలుడు పిల్లవాడు అని అర్థం తర్వాత మిత్తి అంటే మృత్యువు అంటే చావు లేదా వడ్డీ అంటే మిత్తికి తెచ్చుకుంటాం కదా అది దాని అర్థం అన్నమాట ముచ్చలు అంటే చెప్పులు మెరిమేణ అంటే ఊరేగింపు అంటే ధనిక రైతు రివాజు అంటే సంప్రదాయం రొంపి అంటే బురద లగెత్తు అంటే పరిగెత్తు వక్రం అంటే ముఖం వర్ణి అంటే బ్రహ్మచారి వా పూరం అంటే జలప్రవాహం వజ్రేయ అంటే వజ్రతుల్యమైనది అని అర్థం విప్రగృహం అంటే బ్రాహ్మణుల ఇల్లు విభావళి అంటే కాంతుల వరస వైభాతికము అంటే ప్రాతకాలానికి సంబంధించినటువంటిది శక్రధనుస్సు అంటే సింగిడి ఇంద్రధనుస్సు అని అర్థాలు శిలోంచ ప్రక్రములు శిలోంచ ప్రక్రములు శిలోంచ ప్రక్రములు అంటే శిలాప్రక్రమలు అంటే పొలాల్లో రాలినటువంటి కంకులు ఉంటాయి కదా గింజలు వాటిని ఎరుకొని తిని బతికే వాళ్ళని మరి శిలోంచ ప్రక్రములు అంటారు ఉంచ ప్రక్రమలు అంటే రోడ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యం గింజలు కూడా ఏరుకొని జీవనం వాళ్ళు అని అర్థం ఇక శ్రావణభ్రమం అంటే శ్రావణ మాసపు మేఘము ఇక సంయమి అంటే ఇంద్రియములకు జయించినవాడు సవారి అంటే వాహనం సింపులు అంటే పేలికలు చింపులు ఇక సీత అంటే తెల్లని సీత అంటే ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు తెల్లని అని అర్థం కూడా వస్తుంది ఇక సీరపెన్లు అంటే మురికి బట్టల్లో ఉండే క్రీములనే సీరపెయిన్లు అంటారు స్కందం అంటే కొమ్మ మరియు అని అర్థం హాజర్ జవాబు అంటే ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు హాజరు జవాబు అంటారు హర్మ్యము అంటే ఎత్తైన మీడ సో ఇవి ఫ్రెండ్స్ మరి నైన్త్ టెన్త్కి సంబంధించినటువంటి మరి అర్థాలు ఇవి సో ఇవి ఈ అర్థాలు ఈ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అర్థాలు మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్ ఈ టాపిక్లు లేకుండా క్వశ్చన్ పేపర్ తయారు చేయబడదు కాబట్టి మీరు డెఫినెట్గా వీటన్నిటిని చూసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇక బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్